హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సండే స్పెషల్స్ చేసినవన్నీ కూడా వీడియో తీశాను. అండ్ ఏ వీడియో తీసినా ఫస్ట్ దీపారాధనతోటే కాబట్టి ముందు దీపారాధన చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అన్నమాట. నేను కాదు బ్రేక్ఫాస్ట్ చేసేది, ఈరోజు మా హస్బెండ్ చేశారు. ఏంటంటే దోశ విత్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది దోశకి. కాకపోతే ఈ చికెన్ కర్రీలో ఎక్కువ చికెన్ పీసెస్ వేసేసుకోకూడదు అన్నమాట. చికెన్ పీసెస్ లైట్గా అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అండ్ బాగా గ్రేవీ కింద చేసుకోవాలి. సో ఈరోజు కర్రీ కూడా నేను చేయలేదు. ఏంటంటే సండే స్పెషల్ అన్నాను కదా, సో సండే స్పెషల్ మా హస్బెండే చేశారనమాట. మనం నార్మల్గా చికెన్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తాము ఇది కూడా. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా అండ్ టొమాటోని యాడ్ చేస్తామన్నమాట. సో ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం డైలీ చేసుకోం కదా, ఎప్పుడైనా సండేసో లేదంటే మనకి ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాము. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి ఒకసారి. బాగా ఎక్కువగా కాకుండా అంటే క్వాంటిటీ తక్కువ, ఐటమ్స్ ఎక్కువ అన్నమాట. సో ఈరోజు లంచ్లోకి ప్రాన్స్ బిర్యానీ విత్ ఫ్రై అన్నమాట. సో ఈ ప్రాన్స్ ఫ్రై ఎప్పుడు తవ మీద చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఈవెన్గా కుక్ అవుతాయి, సో ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను, చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం అన్ని స్పైసెస్ తీసుకుంటున్నాను అన్నమాట. అండ్ బిర్యానీ కూడా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ స్పైసెస్ కాకుండా కొంచెం మసాలా బాగా తగ్గించి తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను అన్నమాట. అందరికీ చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ కామన్గా తెలిసే ఉంటుంది, కాకపోతే కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నేను చాలా పోస్ట్ చేశాను వీడియోస్, కానీ ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా రెగ్యులర్గా అంటే ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. చికెన్ ఫ్రైకి ముందుగా పాన్ పెట్టుకున్నాను, తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను నేను అందులో. ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా సరే కంపల్సరీ ఇలాచీ వేస్తానన్నమాట. ఇలాచీ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది చికెన్ ఫ్రై. సో ముందుగా అయితే 3 ఇలాచీ వేసాను, 2 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి చూసి వేసుకోవాలన్నమాట, అంటే కారం ఎక్కువైపోతూ ఉంటుంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇలాగా ఉల్లిపాయల్ని నేను నిలువుగా కట్ చేసి వేసాను. ఒక ఆనియన్ అనమాట, పెద్ద సైజ్ ఆనియన్. ఇవన్నీ కూడా ఉల్లికాళ్ళు. ఉల్లికాళ్ళు ఏ కర్రీలో వేసుకున్నా టేస్ట్ ఉంటుంది, నేను చాలాసార్లు చెప్పాను. సో నాకు ఉల్లికాళ్ళు వేస్తే చాలా ఇష్టం అన్నమాట. సో ఉల్లికాయలను కూడా ఒక 2 బంచెస్ తీసుకొని వేసేసాను. అవి ఫ్రై అయ్యే లోపల నేను టీని పెడుతున్నాను అన్నమాట, రిలాక్సేషన్ కోసం. నేను టీ ఎక్కువ తాగుతూ ఉంటాను. ఎక్కువ అంటే 3-4 టైమ్స్ అని చెప్పట్లేదండి, ఓన్లీ 2 అనమాట. డైలీ 2 టైమ్స్ తాగుతాను, కాకపోతే సండేస్ ఏంటంటే కొంచెం వర్క్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, అందుకని ఇంకొకసారి తాగుతూ ఉంటాను. సో టీని అయితే పెడుతున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అందులో చికెన్ని కూడా యాడ్ చేసేసాను. మనకు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చికెన్ ఫ్రై కంప్లీట్ అయ్యే లోపల నేను ఒక పక్క ప్రెషర్ కుక్కర్ పెట్టాను బిర్యానీ చేయడానికి. సో ముందైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా ఒక 2 వేస్తున్నాను అనమాట, అంటే ఇలాచీ 2, స్టార్ పువ్వు 2, లవంగాలు అన్నీ కూడా ఒక 2 వేశాను. తర్వాత కరివేపాకు అండ్ పుదీనాను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ప్రాన్స్లో ఆల్రెడీ నేను పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. సో మనం ప్రాన్స్ తక్కువ వేసుకున్నా సరే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చికెన్ ఫ్రై కూడా ఉల్లికాడలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది.
ఈ ప్రాన్స్ బిర్యానీ చాలా ఈజీ అండి చేసుకోవడం. అంటే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా సింపుల్ అయిపోతుంది. సో కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళందరి కోసం ఒకసారి మళ్ళీ చికెన్ ఫ్రైని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 3 ఇలాచి 2 పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత నేను ఉల్లికాయలను కూడా యాడ్ చేశాను ఒక 2 బంచెస్ వరకు. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చికెన్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో బ్యాచులర్స్ అండ్ వంట కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళందరూ ట్రై చేసి చూడండి. అండ్ ఈ ప్రాన్స్ బిర్యానీ ఏంటంటే ఈ మనకి ఈ ప్రాన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని వేస్తున్నాను. సో మసాలా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. సో బిర్యానీలో కూడా రైస్ నానబెట్టి ఉంచుతున్నాను. ఈ రైస్ బాస్మతి కాదండి, నార్మల్ రైసే వేస్తున్నాను నేను. అండ్ ఫ్రాన్స్ బాగా ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో వాటర్ని యాడ్ చేశాను. నేను 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అంటే 10 గ్లాసెస్ వాటర్ అన్నమాట. నార్మల్ రైసే కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసుకొని 3 విజిల్స్ వేయించేసుకుంటే రెడీ అయిపోయినట్లే బిర్యానీ మనకి. అండ్ ప్రాన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్లే. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ క్లీనింగ్ సెషన్ అన్నమాట. సండేస్ ఎప్పుడైనా సరే కుక్ చేసేటప్పుడు ఈవినింగ్ కూడా ఇంకా కర్రీ ఉండేలాగా కుక్ చేస్తానన్నమాట. ఇంకా అందుకని ఆఫ్టర్నూన్ క్లీన్ చేసేసుకుంటాను స్టవ్ అంతా కూడా. నాన్ వెజ్ ఎప్పుడు కుక్ చేసినా కంపల్సరీ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తానన్నమాట. ఎందుకంటే మనకి స్టవ్ వెనకాల కూడా కొంచెం అలా పడుతూ ఉంటాయి కదండి, అది ఏమవుతుందంటే ఆయిల్ మరకలు అవి ఉండిపోతాయి. సో కంపల్సరీ ఆ రోజు క్లీన్ చేసేసుకోవాలి, లేదంటే నెక్స్ట్ డేకి ఇంకా హార్డ్ అయిపోయి నెక్స్ట్ డేకి మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట క్లీన్ చేయడానికి. మనకి క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు కంపల్సరీ నేను సన్లైట్లో పెడతానమాట కొంచెం సేపు. అండ్ ఇలా నాన్ వెజ్ కర్రీస్ అవి అయితే కొంచెం సేపు ఈ స్క్రబ్బర్స్ అవి కూడా ఎండ్లో పెడుతూ ఉంటాను. సో దానివల్ల బ్యాక్టీరియా అవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈరోజు వ్లాగ్ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత మందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.